మా ప్రాణాలు కాపాడండి ఎన్నాళ్ళు ఈ మా ఢోలీ మోతరు మా ఆదివాసీ గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలంటూ రోలుగుంట మండలం అర్ల పంచాయతీ లోసింగి పిత్రిగడ్డ పెద్దగురువు కొత్త లోసింగి గ్రామాల ఆదివాసీ గిరిజనులు వినూత్న నిరసన చేపట్టి అర్ధనగ్నంగా డోలు మోస్తూ ర్యాలీ నిరసన చేపట్టారు. కొండ శివరు గ్రామాలండి మాయి. జగనన్న కాలనీ 45 ఇల్లు మాకు శాంక్షన్ చేశారండి. మాకు ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ రావాలంటే మాకు రోడ్డు కావాలి. ముందు మాకు తప్పకుండా మాకు రోడ్డు ఇవ్వాలండి. ఒకటి మాకు మంచినీళ్ళు సమస్య ఉంది, దాన్ని కూడా పరిష్కరించండి. మాకు మెయిన్ మాకు రోడ్డు కావాలి. ఎలాగన్నా సరే మెటీరియల్ తెచ్చుకోవడానికి రోడ్డు కావాలి. మాకు జ్వరం వచ్చినా మేము డోల్ మూత మొయ్యవలసి వస్తుంది. రేపు వచ్చే 2వ తారీఖున మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గర మేము వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఊరుకు కలెక్టర్ గారు వచ్చి మా ప్రాబ్లమ్ని మా బాధల్ని పరిశీలించి మా కష్టాలని గుర్తించి మా బాధల్ని వాళ్ళు పెద్దలు హృదయాలు ఉంచుకొని మా సమస్య రోడ్డు సమస్య మాకు తీరుస్తారని. ఈ రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు కొండమిందనం వంటి లోసింగ్ గ్రామాలు 4 గ్రామాలు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సుమారు 250 మంది నివాసం అనేది ఇక్కడ ఉంటా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కనీసం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా తాగడానికి నీరు కానీ అలాగే విధంగా రోడ్డు కానీ ఏమి లేని వంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సమస్యలు అనేక సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా విడిపోవడం జరిగింది. 2వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ లోసింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్డు సమస్య కానీ మంచినీరు సమస్య కానీ, అదేవిధంగా జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ కాలనీలు నిర్మాణం చేయాలంటే కింద నుంచి ఇటుకు అదేవిధంగా సిమెంట్ ఐరన్ ఇవన్నీ తేవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ పరిష్కారం కావాలంటే మంచినీరు కానీ ఇళ్ళ సమస్య కానీ పరిష్కారం కావాలి. అదేవిధంగా